కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతోంది విజువల్స్ యాక్షన్ సీన్స్ మహాభారతం సీన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు నాగశ్విన్ అదిరిపోయే రేంజ్ లో సినిమా తీశారని అంటున్నారు ఇక కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది కల్కి మొదటి రోజే నూట తొంభై ఒక్క కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి కొట్టింది రెండు రోజుల్లో రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది అయితే కల్కి సినిమాకు పార్ట్ టూ ఉందని కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించి వాటిల్లో మరిన్ని సినిమాలు ఉండొచ్చని కల్కి సినిమా క్లైమాక్స్ లో చెప్పేశారు అలాగే కల్కి సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఇటీవల ప్రభాస్ నాగశ్విన్ చేసిన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పార్ట్ టూ వర్క్ మరో పది రోజుల్లో మొదలవుతుందని తెలిపారు తాజాగా నిర్మాత అశ్విని దత్ పలువురు పత్రికా రిపోర్టర్స్ తో మాట్లాడారు ఈ చర్చలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు ఈ క్రమంలో కల్కి పార్ట్ టూ గురించి నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ ఆల్రెడీ కల్కి పార్ట్ టూ సినిమా అరవై శాతం షూటింగ్ అయింది త్వరలో మిగిలిన షూటింగ్ ని మొదలు పెడతాం షూట్ అయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తామని తెలిపారు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరూ పార్ట్ టూ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే అరవై శాతం షూటింగ్ అయిపోయిందని నిర్మాత అశ్విని దత్త చెప్పటంతో కల్కీ పార్ట్ టూ సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు కల్కీ సినిమాలో ఆల్రెడీ మహాభారతంలోని అర్జునుడు కృష్ణుడు కర్ణుడు అశ్వత్థామ పాత్రలు చూపించేశారు ఈ సినిమాలో చూపించిన కథ క్లైమాక్స్ ప్రకారం సెకండ్ పార్ట్లో కల్కి పుట్టటం మహాభారతంలోని అర్జునుడు కర్ణుడు అశ్వత్థామ పాత్రలు కూడా రావచ్చుని తెలుస్తోంది కృష్ణుడి పాత్ర ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు దీంతో కల్కి పార్ట్ టూ సినిమాలో కలియుగాంతంలో మహాభారతంలోని చాలా పాత్రలు కల్కి పుట్టుక కోసం రావటం కలితో పోరాటం జరుగుతుందని తెలుస్తోంది ఈ ఒక్క సినిమాతోనే చాలా హైప్ ఇచ్చిన నాగశ్విన్ ఇక పార్ట్ టూలో ఇంకే రేంజ్లో చూపిస్తాడో చూడాలి